ఈనాటి కథా సంపుటికి స్వాగతం పిల్లలు మనం ఈ రోజు బహుమానం అనే కథని చెప్పుకుందాం బీర్బల్ ఎవరో మనకి తెలుసు కదా అక్బర్ చక్రవర్తికి మంత్రి ఆయన చాలా చాలా తెలివితేటలు కలవాడు ఆయన శాకాహారి మాత్రమే శాకాహారం మాత్రమే తింటారు మాంసాహారం తినరు ఒకరోజు బీర్బల్కి కోడిని బహుమతిగా ఇవ్వాలని అక్బర్ చక్రవర్తికి ఒక చిలిపి కోరిక పుట్టింది ఆ రోజు దర్బార్లో అందరి ముందు బీర్బల్ నీకు నేను ఒక బహుమతినిస్తాను అది తినే వస్తువు నువ్వు తింటావా అని అడిగారు బీర్బల్కి తెలిసిపోయింది చక్రవర్తి తనని ఎందులోనో సమస్యలో ఇరికిచ్చేస్తున్నారు అని ఒక్క నిమిషం ఆలోచించి అలాగే ప్రభు మీరేమిచ్చినా తీసుకోవడం సేవకుడిగా నా ధర్మం కాబట్టి తీసుకుంటాను అన్నాడు తీసుకోవడం కాదయ్యా నేనేదైనా ఇస్తే అది నువ్వు తినాలి తింటావా బాగా ఆలోచించి సమాధానం చెప్పు తర్వాత నువ్వు నేను తినను కాదు అట్లా అంటే నాకు చాలా కోపం వస్తుంది నీకు శిక్ష వేస్తాను అన్నాడు అక్బర్ చక్రవర్తి అంటే బీర్బల్ వెంటనే మీరేమిచ్చినా సరే మహాప్రభు ఎలాగైనా సరే దాన్ని నేను తప్పకుండా తింటాను అన్నాడు నిజంగా తింటావా అని అక్బర్ మళ్ళీ అడిగారు అడిగితే చెప్పాను కదా ప్రభు నేను మాట దాటను మీరేమిచ్చినా దాన్ని ఎలాగైనా సరే నేను తినేస్తాను అని చెప్పాడు బీర్బల్ అప్పుడు అక్బర్ వెంటనే ఒక సేవకుణ్ణి పిలిచి ఒక కోడిని తీసుకొచ్చి బీర్బల్ చేతికిచ్చి కోడి నువ్వు తింటావా అని అడిగాడు అడిగితే తింటాను ప్రభు అన్నాడు అనగానే అక్బర్ చక్రవర్తితో పాటు సభలోని ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు అక్బర్ అడిగాడు అనమాట నువ్వు శాకాహారివి కదా ఈ కోడిని ఎలా తింటావు అని అడిగాడు అడిగితే బీర్బల్ ఏం సమాధానం చెప్తాడా విందామని అక్బర్ చక్రవర్తితో పాటు సభలోని ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆతృతగా కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు బీర్బలు అవును మహారాజా నేను శాకాహారినే కానీ కోడిని నేను కోసుకుని తినను దాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో కూరగాయలు కొనుక్కుని తింటాను అప్పుడు మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను కోడిని తిన్నట్లే కదా అని ముసిముసిగా నవ్వుకుంటూ బీర్బల్ సమాధానం చెప్పాడు ఆ సమాధానం వినగానే అక్బర్ చక్రవర్తితో పాటు దర్బారులోని ఉద్యోగులందరూ కూడా గట్టిగా నవ్వేశారు అప్పుడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ తెలివితేటలను మెచ్చుకుని ఆయనకు వంద బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు విన్నారా పిల్లలు బీర్బల్ తెలివి గురించి మనకి తెలుసు కదా అలాంటి తెలివితేటలు ఉంటే మనం ఎలాంటి సమస్య నుంచైనా అయినా అని కథ వల్ల మనకి తెలిసింది కదా